ఇంకా మీరు చూసినారు మొన్న ఆ ఢిల్లీ నుంచి వచ్చిన బ్రోకర్లైతే డైరెక్ట్ గా చెప్తున్నారు వాళ్ళు ఈవీఎం లను కూడా మేము మేనేజ్ చేస్తాం అనే మాట వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ నేను చెప్పొచ్చు ఈవీఎం లను మేనేజ్ చేశారని చెప్పొచ్చు గుర్తులను తారుమారు చేసి గుర్తులను బలవంతంగా రుద్ది అపసవ్యపు పద్ధతుల్లో అడ్డదారుల దొక్కి గెలిచే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు ఓ రెండు పార్టీలను శిఖండి పార్టీలను కూడా ముందు పెట్టి మా ఓటు జిల్చే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు ఇట్లా చాలా చెప్పొచ్చు కానీ గెలుపైన ఓటమైన దాన్ని ఈక్వల్ గా స్థితప్రజ్ఞతతో స్వీకరించే ధీరోదాత్తత టిఆర్ఎస్ కుంది కాబట్టి గెలుపుకి పొంగిపోవడం అపజయానికి కుంగిపోవడం మాకు అలవాటు లేదు మా గుర్తులు పోలిన మా గుర్తులు పోలిన గుర్తులు ఎన్ని తెచ్చినా రాజగోపాల్ రెడ్డిని కొన్ని గ్రామాల్లో చీత్కరించినా ప్రజలు చీకొట్టి తరిమి కొట్టినా ఇవన్నీ కూడా మేము ఎలక్షన్ ఇష్యూ కింద చేయలేదు ఇంకా దారుణం ఏంటంటే ఎంత చిల్లర అంటే ప్రజాస్వామ్యంలో మీ ప్రచారం మీరు చేసుకోవాలి మా ప్రచారం మేము చేసుకుంటాం ఎవరి పార్టీకి వారు పని చేసుకోవాలి సోదరుడు పల్లారాయేశ్వరరెడ్డి గారు పల్లివెల అనే గ్రామంలో మునుగోడు మండలంలో ప్రచారం చేస్తూ ఉన్నారు అక్కడ కెలికి కయ్యం పెట్టుకొని మా పార్టీకి మా పని మేము చేసుకుంటుంటే కెలికి కయ్యం పెట్టుకొని వాళ్ళే రాళ్లతో దాడి చేసి వాళ్ళే రాళ్లతో దాడి చేసి మా ఎమ్మెల్సీ గారి మీద మా జెడ్పీ చైర్మన్ మీద ఈ రకంగా దాడి చేసి రక్తం వచ్చేటట్టు కొట్టి 12 మంది టీఆర్ఎస్ కార్యకర్తల రక్తాన్ని కళ్ళజూసి మళ్ళీ తెల్లారి మాకేదో జరిగిపోయింది మా మీదే హత్యా ప్రయత్నం అనే చిల్లర మాటలు కుసంస్కారపు మాటలు పనికి మాలిన డ్రామాలు ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు కూడా చేశారు అది కూడా ఎప్పుడు ఎన్నికల ప్రచారం అయిపోయినాక రేపు పోలింగ్ అనగా ముందు రోజు 1 గంటకు ఎన్నికల నిబంధనలు తుంగలో దొక్కుతూ ఈటల రాజేందర్ గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి సానుభూతి కోసం డ్రామాలు ఇంతకంటే దిగజారుడు రాజకీయం ఉంటుందా దాంతోపాటు ఇంకా ఆయన చేసిన డ్రామా సరిపోదన్నట్టు ఈ బండి సంజయ్ అనేట ఆయన ఒక ఆయన ఉన్నాడు తొండి మనిషి ఆ మనిషి ఐదో ఏదో అక్కడ మునుగోడు ఏదో కింద మీద అయిపోయింది నేను ఆగమేఘాల మీద పోయి ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తా అని అర్ధరాత్రి ఈయన డ్రామాలు నేను ఏదో ఈయన ఒక్కడు పోయి ఆడేమో చేస్తాడట ఈయన ప్రచారంతోనేదో ఓట్లు రాలిపోయి ప్రజలు ఊగిపోయి ఓట్లు వేస్తారని చిల్లర డ్రామాలు ఈ చిల్లర డ్రామాలు ప్రజలు పట్టించుకోలేదు కాబట్టే లేని సింపతి కోసం లాస్ట్ మినిట్లో పోయి అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం ముంగట ధర్నాలు ఇన్ని చిల్లర పనులు ఎన్నంటే ఆడని నాటకం లేదు ఏయని ఏషం లేదు సానుభూతి కోసం రక్తిగట్టి చేయని ప్రయత్నం లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆఖరికి తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన ఉండి పనిచేసిన మా టీఎన్జీఓలను కూడా నోటికొచ్చిన బూతులు అమ్ముడు పోయినారు టీఎన్జీఓలని ఆఖరికి ఉద్యోగ సంఘాలను కూడా అవమానించే చిల్లర వ్యాఖ్యలు కూడా చేసినారు ఇట్లా ఎన్ని వ్యవహారాలు ఎన్ని బుద్ధి తక్కువ పనులు బీజేపీ చేసినా ఎమ్మెల్యేల కొనుగోళ్లకు ప్రయత్నం చేసినా ఎన్ని చిల్లరేషాలు వేసినా మరి ఎన్ని ఏషాలు వేసి మళ్ళీ ఆఖరికి ఉల్టా చోరుకో కొత్వాళ్ళు డాంటే అన్నట్టు వాళ్ళే దొంగనే దొంగ అన్నట్టు వాళ్ళే దొంగ పనులు చేసి ఇతరుల మీద నెపం పెట్టే ప్రయత్నం చేసినా కర్రుగాల్చి వాత పెట్టిన మునుగోడు ప్రజానీకానికి మీ చైతన్యానికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను.